శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకెటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనికోసం తగినన్ని నీళ్ళని తీసుకోవడం ముందుగా అలవాటు చేసుకోవాలి. మలబద్ధకం చాలా ఇబ్బందికర సమస్య. దీన్ని సరైన సమయంలో పట్టించుకోకపోతే కాంప్లికేషన్స్ బారిన పడక తప్పదు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో రకాల రెమెడీస్ కూడా ఉన్నాయి. అయితే వీటిని పాటిస్తే ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా మంది మలబద్ధకం సమస్య గురించి బయటకు చెప్పుకోలేకపోయినా సైలెంట్గా సఫర్ అవుతున్నారు అన్నది ఖచ్చితంగా వాస్తవం. ఈ సమస్యతో పాటు ఇంకెన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అందులో ఎసిడిటీ కూడా ఒకటి. ఈ ఎసిడిటీ ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏం తినాలన్నా ఏం జరుగుతుందని భయం, పుల్లటి తేనుపులు, ఛాతీలో మంట, గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా ఉంటుంది. ఎసిడిటీ సమస్యను కొంతవరకు హోమ్ రెమెడీస్తో తగ్గించవచ్చు, కానీ పూర్తిగా తగ్గించలేం. ఎసిడిటీ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి పెరిగిపోయి ఆకలి మందగిస్తుంది. దీనికి కారణం మన డైలీ లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్. సమయానికి తిండి తినకపోవడం, శరీరానికి కావలసినప్పుడు మంచినీళ్ళు తాగకపోవడం, మారుతున్న జీవనశైలి, ఇవన్నీ కూడా దీనికి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. కాన్స్టిపేషన్ సమస్య ప్రస్తుత కాలంలో చాలా కామన్ గా మారిపోయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా కామన్ గా తీసుకుంటున్నారు. మొదట్లో దీని వల్ల మన శరీరానికి పెద్దగా నష్టం జరగకపోయినా ఉండే కొద్దీ ఈ మలబద్ధక సమస్య కారణంగా అనేక రకాల రోగాల బారిన పడాల్సి రావచ్చు. మలబద్ధకమే కదా అని లైట్ గా తీసుకుంటే మీరు అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. జ్వరం, తలనొప్పి, హైపర్ టెన్షన్, జీర్ణాశయ వ్యాధులు, పైల్స్ వంటి వాటి బారిన పడతారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తినాలి. ఆకుకూరలు, అరటి, జామ వంటి వాటిని ఎక్కువగా తినాలి. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పళ్ళు, పైనాపిల్, బత్తాయి, సపోటా పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి. మన ఆహార అలవాట్లలో భాగంగా చేర్చుకోవడం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్ళు మానేయాలి. టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూ ఉండాలి. అలాగే నిల్వ పచ్చళ్లకు కొంచెం దూరంగా ఉండాలి. వేలకు ఆహారం తినాలి. నీరు తగినంత తాగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా అంటే రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచినీటిని తాగుతూ ఉండాలి. రోజు వ్యాయామం చేయడం వలన మలబద్ధక సమస్య రాదు. మొలకెత్తిన గింజలు, నూనె లేకుండా చపాతీలు, జొన్న రొట్టెలు తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మలబద్ధక సమస్య తొందరగా రాకుండా ఇవి చూసుకుంటాయి. వారానికి ఒక్కసారైనా సాయంత్రం పూట గుగ్గిళ్ళ లాంటివి తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెమెడీని కనుక మీరు ఫాలో అయితే మలబద్ధక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. సో మలబద్ధక సమస్యని శాశ్వతంగా నివారించే ఆ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మా దగ్గర చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మలబద్ధక సమస్యను శాశ్వతంగా నివారించడానికి ఒక చిన్న టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత మందికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని మరిగించండి. ఇక తర్వాత ఒక అరచేక నిమ్మకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అలాగే వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. అంటే నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ గా మనం నిమ్మకాయని ఇందులో యాడ్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఈ నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వంటలో నిమ్మకాయని వాడుతూ ఉంటాం కదా. నిజానికి ప్రేగులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మనం ఈ రెమెడీలో నిమ్మకాయని యూజ్ చేస్తున్నాం. కూరలోకి, పులిహారలోకి, డ్రింక్స్ లోకి, ఇలా అన్నిటిలోకి కూడా నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో వైటమిన్ సి సమృద్ధిగా ఉన్న కారణంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అంటే ఇమ్యూనిటీ పవర్ ని బాగా పెంచడానికి ఈ నిమ్మకాయ చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయని తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం బాగా అరుగుతుంది. చాలా మంది శరీరానికి కావలసిన నీరు తాగరు. దీంతో ఒంట్లో తేమ శాతం పడిపోతుంది. దీని కారణంగా కిడ్నీలో రాళ్లు వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి వారు నిమ్మరసం తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం ఒంట్లో నీటి శాతాన్ని పెంచుతుంది, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి మంచి కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది, గాయాలు త్వరగా మానడానికి కూడా ఈ నిమ్మకాయ చాలా బాగా సహాయపడుతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లు గాను పనిచేస్తాయి. నిమ్మరసంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. అలాంటి మెగ్నీషియం ని బాడీకి అందచేస్తుంది ఈ యొక్క నిమ్మకాయ. రెగ్యులర్ గా నిమ్మకాయని తీసుకోవడం వల్ల ప్రేగులను శుభ్రం చేసి మలబద్ధక సమస్యను శాశ్వతంగా నివారిస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక నిమ్మకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వాటర్ లో యాడ్ చేసుకోండి. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి తర్వాత మనం తీసుకోవాల్సింది చిన్న అల్లం ముక్క. సో దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేడి నీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందండి. అల్లానికి ఘాటు ఎక్కువే కానీ కడుపులో అల్సర్స్ వంటివి రాకుండా కాపాడుతుంది. కడుపులో గ్యాస్ ఫామ్ అయితే అల్లం దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. షుగర్ నియంత్రణ చేయగలిగిన గొప్ప ఔషధం అల్లం. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని
తాగితే ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున చిన్న అల్లం ముక్కను తింటే రోజంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మీరు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అల్లాన్ని పేస్ట్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఇక్కడ మేమైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేస్తున్నాము. ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి తర్వాత మనం తీసుకోవాల్సింది 20 లేదా 30 పుదీనా ఆకులు. వీటిని కూడా శుభ్రంగా కడుక్కుని వేడి నీటిలో వేసుకోవాలి. పుదీనాని రెగ్యులర్ గా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనాతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాం కదా, బిర్యానీలో వేస్తూ ఉంటాం, అలాగే పుదీనాతో చట్నీ కూడా చేస్తూ ఉంటాం. రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఇది కడుపును శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. పేగులను శుభ్రంగా ఉంచడానికి పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ బిలు, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెంచి ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. పుదీనా రక్త సరఫరాను క్రమబద్ధీకరణ చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో దంతాలు తోముకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనా కేవలం రుచికి వాసనకి మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య సమస్యలకు, సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మన వేడి నీటిలో 20 నుంచి 30 పుదీనా ఆకులను యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసిలా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీకు అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది కొద్దిగా చల్లారి కాస్త గోరవెచ్చగయ్యాక నీటిని వడకట్టుకుని అలాగే తాగేయచ్చు. లేదంటే శరీరం బాగా బరువు తగ్గాలనుకునే వారు, లేదంటే టేస్టీగా తాగాలనుకునే వారు ఇందులో ఒక స్పూన్ తేనె కూడా కలుపుకుని తాగొచ్చు. ఒకవేళ మీరు కనుక డయాబెటిక్ అయితే తేనెను స్కిప్ చేయండి, అంటే తేనె యాడ్ చేసుకుండా తాగడానికి ట్రై చేయండి. కొంతమందికి వేడిగా తాగడం ఇష్టమైతే అలా తాగొచ్చు, అంటే వేడిగా తాగాలి అనుకునే వారు వేడిగా తాగొచ్చు, లేదా చల్లగా తాగాలనుకునే వారు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కాస్త కూల్ అయ్యాక కూడా తాగొచ్చు. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలి, అంటే తొందరగా కొవ్వు తగ్గాలి, బరువు తగ్గాలనుకునే వారు 3 పూటల ఈ డ్రింక్ ని తాగాలి. అలా కాదు నెమ్మదిగా బరువు తగ్గదాం అనుకునే వారు మాత్రం ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ డ్రింక్ ని టీ మాదిరిగా తాగితే చాలు. అయితే 3 పూటల తాగాలి అనుకునే వారు ఉదయాన్నే పరగడుపున సాయంత్రం మరోసారి, రాత్రి నిద్రపోయే గంట ముందు 3వ సారి తాగితే చాలు. ఈ డ్రింక్ ని ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది, అలాగే మలబద్ధక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక మలబద్ధక సమస్య నుంచి కానీ గ్యాస్ సమస్య నుంచి కానీ బయటపడాలి అంటే ఈ డ్రింక్ ని తీసుకోవడంతో పాటుగా మీరు పళ్ళు కూడా తినాల్సిందే. అలాగే రైస్ తక్కువ తీసుకోవాలి, కూర ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే డ్రింక్ సీజనల్ గా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది, అంటే జలుబు, దగ్గు, కఫం లాంటి వస్తువు ఉంటాయి కదా, అటువంటి వాటిని కూడా తగ్గించడానికి డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. లివర్ ని డీటాక్స్ఫై చేయడానికి, కిడ్నీస్ ని డీటాక్స్ఫై చేయడానికి కూడా డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. అంటే లివర్ ని కిడ్నీని కాపాడడానికి కూడా ఈ డ్రింక్ బాగా సహాయపడుతుంది. సో మనం చెప్పుకున్న టిప్ తో పాటుగా మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ మలబద్ధక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.